జగన్ ఎన్నికల హడావిడిలో పడి చిన్న చిన్న లాజిక్లను మిస్ అవుతున్నాడా? అనవసరంగా చెల్లికి హైప్ ఇచ్చి తన కోతి తానే తవ్వుకుంటున్నాడా? అంటే ఆయన్నే అనాల్సి వస్తోంది. ఎందుకంటే ప్రస్తుత సమయంలో షర్మిలాను ఎంత రెచ్చగొడితే వైసీపీకే అంత డ్యామేజ్. అలా అని కాంగ్రెస్కు ప్లస్సా అంటే ఖచ్చితంగా ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేం. కానీ ఇదేమీ పట్టినట్టుగా వైసీపీ నేతలు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అంటున్న షర్మిల, అన్నతో యుద్ధానికి సిద్ధమైన చెల్లి. ఏపీలో జగన్కి కష్టాలు షురూ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు గానీ ఆ పార్టీ నాయకులు కానీ ఎన్ని విమర్శలు చేసినా ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు జగన్. వారికి మంత్రులతోనో లేక ఎమ్మెల్యేలతోనో కౌంటర్లు ఇప్పించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఫ్రేమ్లోకి జగన్ చెల్లి వచ్చి కూర్చుంది. అందుకే ఫ్యామిలీ పాలిటిక్స్పై పరోక్షంగా కాదు కాదు ప్రత్యక్షంగా జగనే మాట్లాడాల్సి వస్తోంది. నిజానికి ఒక రకంగా షర్మిల దూకుడు వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో పేలుతున్న మాటల తూటాలు, ఎన్నికల్లో ఇది ఎంతవరకు మైలేజ్ తీసుకొస్తుందో చెప్పలేం కానీ పర్సనల్గా జగన్కి మాత్రం డ్యామేజ్ చేస్తుందని ఓ అంచనాకు రావచ్చు. అందుకే జగన్కి కష్టాలు షురూ అయ్యాయా అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో షర్మిల ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ నేతల విమర్శలకి కౌంటర్ ఇస్తున్నారు. జగన్ ఆరోపణల్ని తిప్పికొడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె అయిన తాను ముమ్మాటికి వైఎస్ షర్మిలారెడ్డినే అని తేల్చి చెబుతున్నారు. ఎవరి అభ్యంతరాలు తనకి అవసరం లేదని అన్నారు. నేను రాజశేఖర రెడ్డి రక్తం. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా నేను రాజశేఖర రెడ్డి రక్తమే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డి. కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. దానికి మొదట వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కౌంటర్ ఇచ్చారు. కానీ షర్మిల విమర్శల డోస్ పెంచడంతో జగన్ స్పందించారు. షర్మిల పేరెత్తకుండా విమర్శలు చేశారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని ఆరోపించారు. దీనికి దైవమే సాక్ష్యమన్నారు. అదే సమయంలో వైసీపీ పార్టీ శ్రేణులు ఆమె వయస్సు షర్మిల కాదని, ఆమె పుట్టింటి పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ కుమార్ ఇంటి పేరును జత చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇదే టైంలో వైసీపీ నేతలకు షర్మిల సవాళ్లు కూడా విసురుతున్నారు. తాను ఏదో ఆశించి అన్న వద్దకు వెళ్లలేదని అంటున్నారు. అందుకే అమ్మే సాక్ష్యమని చెబుతున్నారు. దమ్ముంటే విజయమ్మను అడగండంటూ షర్మిల బాంబు పేల్చారు. ఒకవేళ విజయమ్మ నోరు తెరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట. అయితే రోజు రోజుకు షర్మిల విమర్శల డోస్ పెంచడంతో ఏం చేయాలో అధికార పార్టీకి పాలు పోవడం లేదు. ఇప్పుడు షర్మిల విజయమ్మ ప్రస్తావన తీసుకురావడం కూడా వారికి ఇబ్బందికరంగా మారింది. ఏం మాట్లాడితే ఎలాంటి పరిణామం ఎదురవుతుందోనని వారిలో ఆందోళన కనిపిస్తోంది. మొత్తానికైతే షర్మిల విజయమ్మను రూట్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామాలు తప్పవన్నది ఎక్స్పర్ట్స్ మాట.